ఎన్నికల వేళ వైసీపీకి ఇది భారీ బూస్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం దక్కించుకుని తీరాలనే కసితో ఉన్న వైసీపీ ఆ దిశగా అడుగులు ముమ్మరం చేసింది. ఒకవైపు వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు వేస్తున్న వ్యూహాలను పసిగడుతూ వాటికి అనుగుణంగా మరిన్ని వ్యూహాలను కూడా పార్టీ రెడీ చేస్తోంది. ఇక రెండవ వైపు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎక్కడా రాజీలేని ధోరణితో వైసీపీ ముందుకు సాగుతోంది. ఇక ఇదే సమయంలో అభ్యర్థులను కూడా ఖరారు చేస్తోంది. వీటికి తోడు ఇప్పుడు ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను కూడా వైసీపీ మరింత ముమ్మరం చేసింది. గత 4 ఏళ్లుగా తీవ్ర వివాదంగా మారి ప్రతిపక్షాల విమర్శల వేడికి కేంద్రంగా ఉన్న రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణాలు దాదాపు 85% పూర్తయ్యాయి. మౌలిక సదుపాయాలైన కరెంట్, తాగునీటి వసతి, చిన్నపాటి రహదారులను నిర్మించాల్సి ఉంది. వీటిని పూర్తి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం విపక్షాల విమర్శలకు ఎక్కడా తలగ్గకుండా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అన్ని జిల్లాల్లోనూ మౌలిక సదుపాయాలను కూడా కల్పించిన 30,000 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. వచ్చే జనవరి తొలివారంలోనే సంక్రాంతి కానుకగా ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. జనవరిలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం జగన్ వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇక ఇప్పటి వరకు విశాఖ, విజయనగరం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం, మన్యం, కర్నూలు, అనకాపల్లి నియోజకవర్గాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా పూర్తయింది. దీంతో ఎన్నికలకు ముందు వీటిని పంపిణీ చేయడం ద్వారా వైసీపీపై ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుందని, మరింత బూస్ట్గా మారుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.